వెల్కమ్ టు బీస్మార్ట్ ఛానల్. బీటెక్ ఈసీఈ అంటే ఫుల్ ఫామ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. ఇది ఒక 4 ఇయర్స్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్. సిఎస్సి తర్వాత ఎక్కువ మంది విద్యార్థులు తీసుకునే బ్రాంచ్ ఈసీఈ. ఈసీఈకి ఎవర్ గ్రీన్ బ్రాంచ్గా పేరుంది. ఈసీఈ చేసిన వారికి కోర్ కంపెనీస్తో పాటు కమ్యూనికేషన్ సిస్టమ్స్కు సంబంధించిన జాబ్స్ కూడా ఉంటాయి. టెలికామ్ సాఫ్ట్వేర్ సపోర్ట్ ఎక్స్పర్ట్గా సాఫ్ట్వేర్ కంపెనీస్లో కూడా జాబ్స్ ఉంటాయి. ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ చేసిన వారు ఎంసెట్లో వచ్చిన ర్యాంక్ ఆధారంగా ఈసీఈలో జాయిన్ అవ్వచ్చు. ఎన్ఐటీస్లో జాయిన్ అవ్వాలంటే జేఈఈ మెయిన్స్ రాయాలి. ఐఐటీస్లో ఈసీఈ చేయాలంటే జేఈఈ మెయిన్స్ జేఈఈ అడ్వాన్స్ రాయాలి. దానికి సంబంధించిన వీడియోస్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఈసీఈ చేసిన వారికి గవర్నమెంట్ జాబ్స్ ప్రైవేట్ జాబ్స్ ఉంటాయి. గేట్ ఎగ్జామ్ ద్వారా ఈసీఈ బ్రాంచ్ వారికి పిఎస్యు అంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్లో ఏ కంపెనీస్లో గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయంటే హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ హెచ్పిసిఎల్, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఏఐ, ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎన్పిసిఐఎల్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఎన్టీపీసీ, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈసీఐఎల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పీజీసీఐఎల్, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఓఎన్జీసీ. ఈ కంపెనీస్ అన్నీ చాలా వరకు గేట్ స్కోర్ ఆధారంగానే రిక్రూట్ చేసుకుంటాయి. బిఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్, మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ వంటి టెలికామ్ కంపెనీస్లో జాబ్ చేయాలి అనుకుంటే ఆ సంస్థలు నిర్వహించే పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఇండియన్ రైల్వేస్లో జూనియర్ ఇంజనీర్ లేదా సెక్షన్ ఇంజనీర్గా జాబ్ చేయాలి అంటే ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఐఈఎస్ ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామ్ ద్వారా ఆల్ ఇండియా విభాగాల్లో ఇంజనీర్గా పనిచేయచ్చు. అదే బ్యాంక్లో వర్క్ చేయాలి అనుకుంటే ఐబిపిఎస్ వంటి ఎగ్జామ్స్ రాయొచ్చు. ఇంకా యూపీఎస్సీ, ఎస్ఎస్సీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్ కూడా అప్లై చేయొచ్చు. అలాగే ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నావీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి కూడా అప్లై చేయొచ్చు. ప్రైవేట్ జాబ్ చేయాలనుకునే వారికి కూడా మంచి అవకాశాలున్నాయి. ఈసీఈ వారికి జాబ్ ఆఫర్ చేసే కంపెనీస్ ఏంటంటే డెల్ ఇండియా, రిలయన్స్, ఇన్ఫోటెక్, రెడ్ పైన్, టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్, మైక్రోచిప్, టాటా టెలి సర్వీసెస్, ఓడాఫోన్, శాంసంగ్, ఇంటెల్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్, విప్రో, సిస్కో నెట్వర్కింగ్, క్వాల్కమ్, బ్రాడ్కమ్. ఈ కంపెనీస్ అన్నీ కూడా హై ప్యాకేజ్తో జాబ్స్ ఆఫర్ చేస్తున్నాయి. ఈసీఈ చేసిన వారికి ఉండే జాబ్ రోల్స్ ఏంటంటే నెట్వర్క్ డిజైనర్, అప్లికేషన్ డెవలపర్, వెబ్ డెవలపర్, హార్డ్వేర్ ఇంజనీర్, క్యాట్ ఇంజనీర్, కమ్యూనికేషన్ మేనేజర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. కంట్రోల్ అండ్ పవర్ సిస్టమ్స్లో నైపుణ్యం కలిగిన ఎలక్ట్రానిక్ ఇంజనీర్స్ జపాన్, జర్మనీ, యుఎస్, కొరియా వంటి దేశాల్లో ఉద్యోగాలు పొందవచ్చు. ఈసీఈ చేసిన వారికి అనలాగ్ ఎలక్ట్రానిక్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, వైర్లెస్ కమ్యూనికేషన్, ఆప్టికల్ కమ్యూనికేషన్, పవర్ ఎలక్ట్రానిక్స్, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్ సర్క్యూట్ డిజైన్, సిగ్నల్ ప్రాసెసింగ్, నానో టెక్నాలజీ, కంట్రోల్ సిస్టమ్స్, రోబోటిక్ ఇండస్ట్రీస్లో జాబ్స్ ఉంటాయి. ఈసీఈ బ్రాంచ్ వారు టాప్ కంపెనీస్లో జాబ్ తెచ్చుకోవాలి అనుకుంటే ట్రాన్సిస్టర్ ప్రాసెస్ టెక్నాలజీ, మైక్రో ప్రాసెసర్, వెరిలాక్ అండ్ విహెచ్డిఎల్, ఎలక్ట్రానిక్స్ అండ్ సర్క్యూట్ డిజైన్ అండ్ కమ్యూనికేషన్ బేసిక్స్, వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్స్, నెట్వర్క్ స్విచ్చింగ్ వంటి అంశాలు బాగా నేర్చుకోండి. బీటెక్ ఈసీఈ సిలబస్ చూస్తే ఎగ్జాక్ట్గా ఇదే ఉంటుంది అని కాదు, బట్ మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్లో సిమిలర్ సిలబస్ ఉండొచ్చు. 4 ఇయర్స్కి 8 సెమిస్టర్స్ ఉంటాయి. ఫస్ట్ సెమిస్టర్లో నెట్వర్క్ సింథసిస్ అండ్ అనాలిసిస్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఫీల్డ్స్ అండ్ వేవ్స్, ఎలక్ట్రోమెకానికల్ ఎనర్జీ కన్వర్షన్, ఇంకా ప్రాక్టికల్స్. సెకండ్ సెమిస్టర్లో డేటా స్ట్రక్చర్స్, మ్యాథమెటిక్స్, టెక్నిక్స్ ఆఫ్ కంప్యూటేషన్, హార్డ్వేర్ డిజైన్, యాంటీనా అండ్ వేవ్ ప్రోపగేషన్, బేసిక్ ఇంజనీరింగ్, ఇంకా వర్క్షాప్. థర్డ్ సెమిస్టర్లో మ్యాథమెటిక్స్, సిగ్నల్స్, డిజిటల్ కమ్యూనికేషన్, అనలాగ్ కమ్యూనికేషన్, శాటిలైట్ కమ్యూనికేషన్. ఫోర్త్ సెమిస్టర్లో మైక్రో ప్రాసెసర్స్, అనలాగ్ ట్రాన్స్మిషన్, వేవ్ ప్రోగ్రెషన్, మైక్రోవేవ్ ఇంజనీరింగ్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్. ఫిఫ్త్ సెమిస్టర్లో అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, సోషియాలజీ, ఇకనామిక్స్, కమ్యూనికేషన్ మేనేజ్మెంట్. సిక్స్త్ సెమిస్టర్లో ఓపెన్ ఎలెక్టివ్ 1, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్, డిజిటల్ ట్రాన్స్మిషన్ అండ్ ప్రాక్టికల్స్. సెవెంత్ సెమిస్టర్లో సిగ్నల్ ప్రాసెసింగ్ అండ్ మేనేజ్మెంట్, ఎలక్ట్రానిక్స్ మెజర్మెంట్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ప్రాక్టికల్స్. ఎయిత్ సెమిస్టర్లో ప్రాక్టికల్స్, ప్రాజెక్ట్, ఇంటర్న్షిప్ ఉంటుంది.
బీటెక్ ఈసీఈ చేశాక హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలనుకుంటే ఎంటెక్ కానీ ఎంఈ కానీ చేయొచ్చు. గేట్లో వచ్చిన ర్యాంక్ ఆధారంగా ఐఐటీస్ ఎన్ఐటీస్లో ఎంటెక్ జాయిన్ అవ్వచ్చు. ఎంటెక్ పూర్తి చేశాక యూజీసీ నెట్ రాసి పిహెచ్డీ చేయొచ్చు లేదా కాలేజెస్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాబ్ చేయొచ్చు. ఈసీఈ వారికి గేట్ ప్రిపేర్ అవ్వడానికి ఇంపార్టెంట్ బుక్స్ ఏంటంటే మైక్రో ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ థిరీ అండ్ అప్లికేషన్స్ బై యాడెల్ ఎస్ సెడ్రా, కెన్నెత్ సి స్మిత్, ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ బై చార్లెస్ కే అలెగ్జాండర్, ఆటోమేటిక్ కంట్రోల్ సిస్టమ్స్ బై బెంజమిన్ సి క్యూ, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ బై ఎలెన్ వి ఓపెన్హీమ్, ఎలెన్ ఎస్ విల్స్కీ, ఎస్ హమీద్ నవాబ్, డిజిటల్ లాజిక్ అండ్ కంప్యూటర్ డిజైన్ బై ఎం మోరిస్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్స్ బై మాథ్యూ, సెమీ కండక్టర్ ఫిజిక్స్ అండ్ డివైజెస్ బై డొనాల్డ్ ఏ నియమన్, ప్రిన్సిపల్స్ ఆఫ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ బై గౌతమ్ సహా, హెర్బర్ట్ తౌబ్, హయ్యర్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ బై బిఎస్ గ్రీవల్, ఏ మోడర్న్ అప్రోచ్ టు వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్ బై ఆర్ఎస్ అగర్వాల్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బై ఆర్ఎస్ అగర్వాల్. డిస్క్రిప్షన్లో బుక్స్ లింక్స్ ఇస్తాను, మీకు అవసరం అనిపిస్తే కొనుక్కోండి. ఈ బుక్స్ అన్నీ గేట్కి ప్రిపేర్ అవ్వాలనుకునే వారికి ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే నేను మీకు చెప్పే టిప్ ఏంటంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయ్యే టైంకి మీకు కోర్ సైడ్ వెళ్ళాలా, సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలా, గవర్నమెంట్ జాబ్ ఆర్ ప్రైవేట్ జాబ్ మీకు సూట్ అవుతుందా అని మీకు ఒక ఐడియా వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ గవర్నమెంట్ జాబ్ చేయాలి అనుకుంటే గేట్ ప్రిపరేషన్ థర్డ్ ఇయర్ నుండే స్టార్ట్ చేయండి. గేట్ ఎగ్జామ్ రాయడానికి ఫోర్త్ ఇయర్ స్టూడెంట్స్ ఎలిజిబుల్. ఫోర్త్ ఇయర్లో ఎగ్జామ్ రాసి క్వాలిఫై అవ్వకపోతే ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేశాక 1 ఇయర్ సీరియస్గా గేట్కి ప్రిపేర్ అయ్యి మంచి స్కోర్ సాధించండి. నేను పైన చెప్పిన లిస్ట్లో ఉన్న ఏదో ఒక కంపెనీలో జాబ్ వస్తుంది. సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలనుకునే వారు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలి. C++, పైథాన్, SQLపై బేసిక్ నాలెడ్జ్ అయినా తెచ్చుకోవాలి. బీటెక్ ఏ బ్రాంచ్ తీసుకోవాలో అర్థం కాకపోతే మన ఛానల్లో బీటెక్ సిఎస్ఈ, ఏఐ, మెకానికల్, సివిల్, IEEE వీడియోస్ ఉన్నాయి. బీటెక్ ప్లేలిస్ట్ చూస్తే ఏ బ్రాంచ్ తీసుకోవాలో మీరే ఒక డెసిషన్కి రావచ్చు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా లేదా ఏ కోర్స్ గురించి అయినా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి. లిస్ట్ ఆఫ్ బీటెక్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ అని డిస్క్రిప్షన్లో ఇస్తాను. కాలేజెస్ గురించి తెలుసుకోవాలంటే ఆ లింక్ ఓపెన్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఈసీఈ బ్రాంచ్ తీసుకోవాలా వద్దా అనే కన్ఫ్యూజన్లో ఉండి ఉండొచ్చు. అందుకే మీరు ఈ వీడియోని వాట్సాప్ స్టేటస్లో, స్కూల్ గ్రూప్స్లో, కాలేజ్ గ్రూప్స్లో షేర్ చేస్తే వారికి కూడా హెల్ప్ అవుతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి.